गोदावरी एक्सप्रेस की इंका चाला टाइम उंदी। ट्रैन एक्कबोतू ओकसारी चार्ट लो ना पेरु बेर्त नंबर चेक चेसुकुन्ना। असंकल्पितंगा क्रिंदुन्न पेरु मीद ना दृष्टि पड़िंदी। चेत्तकुप्पल चिट्टी बाबु वयसु 45 ओकसारी उलिकि पड्डानु। अवुनु अतने अय्यि उंटाडु। ఇంత విచిత్రమైన పేరు ఇంకెవరికి ఉంటుంది? చిట్టిబాబు కన్న ముందు పుట్టిన పిల్లలు బ్రతకకపోతే ఆయన తల్లిదండ్రులు ఇతను పుట్టగానే చెత్తకుప్ప మీద పడుకోబెట్టి ముక్కుకున్నారని విన్నాం. పేరు అలా ఉంది కానీ చూడ్డానికి స్మార్ట్గా యాక్టివ్గానే ఉండేవాడు. నా మనసు గతంలోకి జారిపోయింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను తెగ ప్రేమించిన వీరప్రేమికుడు అతను. అప్పట్లో నేను కాలేజీ బ్యూటీ లేంటి. కాలేజీకి వెళ్ళినా ట్యూషన్కి వెళ్ళినా గుడికి వెళ్ళినా బాడీగార్డ్లా వచ్చేవాడు. భలే కోపం వచ్చేది. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చదువు మానిపిస్తారని భయం. చిట్టిబాబు కాదు జిడ్డుబాబు అని తిట్టుకునేదాన్ని. నిజానికి 3 సంవత్సరాలు డిగ్రీలో ప్రపోజ్ చేసి చావలేదు. అతను ఏ రోజైనా కనిపించకపోతే నాకు కూడా ఏదో వెలితిగానే ఉండేది. నేను 2 రోజులు ఏ ఊరు వెళ్ళినా కనబడకపోతే నిద్రాహారాలు మానేసి బాధపడేవాడని ఫ్రెండ్స్ చెప్పేవారు. అతన్ని నేను ప్రేమించకపోయినా మనసులో ఏమూలో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్. ప్రేమను వ్యక్తపరచడానికి అప్పట్లో మా ఇద్దరికి ధైర్యం కూడా లేదేమో. ఆ తర్వాత మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు దాదాపు 25 ఏళ్ల తర్వాత నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతాడో నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. నాకు పెళ్ళై 2 పిల్లలున్నారు. వారికి కూడా పిల్లలున్నారు. ఒకప్పుడు నన్ను అంతగా ఆరాధించి అభిమానించిన చిన్ననాటి స్నేహితుడిని చూడాలంటే ఉద్వేగంతో నా హృదయం బరువెక్కింది. అసంకల్పితంగా నా పెదాల మీద చిరునవ్వు వచ్చేసింది. మెల్లగా ట్రైన్ ఎక్కాను. నా బెర్త్ వెతుక్కుంటూ వెళ్తే ఎస్ అతని సీరియస్గా సూట్ కేసు సర్దుకుంటున్నాడు. అప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలాగే కత్తిలాగా ఉన్నాడు. నీట్గా ట్రిమ్ చేసి సాల్ట్ పెప్పర్ గెడ్డం, ఫుల్ స్లీవ్స్ సగం ఫోల్డ్ చేసి పైన 2 షర్ట్ బటన్స్ వదిలేసి ఇన్షర్ట్ చేశాడు. అసలు పెళ్ళయిందో లేక నన్ను మర్చిపోలేక అలాగే ఉండిపోయాడో పాపం అనుకుంటూ సంతోషంతో తన్నుకొస్తున్న చిరునవ్వుని బిగబెట్టుకుంటూ చూస్తున్నా. ఇంతలో చెత్తకుప్పల చిట్టిబాబు వెనక్కి తిరిగి నా వైపు చూశాడు. చిట్టిబాబు అలా చూడగానే నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. బీపీ పెరిగింది. 1, 2 అంకెల్ లెక్క పెడుతున్నా. ఈలోపు హఠాత్తుగా అన్నాడతను, ఆంటీ మీరు పెద్దవారు, పై బెర్త్ ఎక్కలేకపోతే నా కింద బెర్త్ తీసుకోండని. నా గుండె ఆగినంత పనైంది. దొంగ సచ్చినోడు, చెత్త వెదవ, పండుగెడ్డంగాడు, వాడి గుడ్లు పీక, వాడి డాష్ డాష్ రాను. ఇక ఈ తిట్లకు అడ్డు అదుపు ఉండదులేండి. ట్రైన్తో పాటు అవి కూడా అలాగే సాగిపోయాయి.